మంచిర్యాల జిల్లా చెన్నూరులో కొత్త హాస్పిటల్ నిర్మాణం కోసం పాత హాస్పిటల్ బిల్డింగ్ ని కూల్చేశారు. శంకుస్థాపన చేసి 6 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో వైద్యం కోసం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు 30 పడకల హాస్పిటల్ ను మంజూరు చేస్తుంది ప్రభుత్వం. కొత్త హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన స్థలం లేకపోవడంతో ఉన్న పిహెచ్సి సెంటర్ ను కూల్చివేశారు. చెన్నూరు పిహెచ్సిని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లకపేట శివారులోని సింగరేణి భవనాల్లోకి షిఫ్ట్ చేశారు. 30 ఏళ్ల క్రిందట చెన్నూరులో సింగరేణి భూగర్భ గనులు రెండుండేవి. అవి మూత పడడంతో సింగరేణికి సంబంధించిన క్వార్టర్లు బిల్డింగులు నిరుపయోగంగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ బిల్డింగులు శిథిలావస్థకు చేరాయి. ఇందులోకి చెన్నూరు పిహెచ్సికి సంబంధించిన సామాగ్రి, మిషన్లు, మెడిసిన్స్ ని షిఫ్ట్ చేశారు. చెన్నూరుకు దూరంగా పిహెచ్సిని తరలించడంతో పేషెంట్లు, వారి బంధువులు వచ్చిపోయేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త దవాఖానాకు మే నెల 28న చెన్నూరు ఎమ్మెల్యే విప్ బల్కా సుమన్ శంకుస్థాపన చేశారు. 30 పడకల హాస్పిటల్ 7 కోట్లతో ఏడాదిలో నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు జనం. కొత్త దవాఖానా పేరుతో ఉన్న హాస్పిటల్ కూల్చివేశారని బల్కా సుమన్ పై మండిపడుతున్నారు. సొంత నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోని బల్కా సుమన్ హుజూరాబాద్ లో గొప్పలు చెబుతున్నారన్నారు. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, భీమారం మండలాల ప్రజలు వైద్యం కోసం చెన్నూరు ప్రభుత్వ దవాఖానాకు వస్తుంటారు. ప్రస్తుతం సీజనల్ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. కొన్ని రోజులు కరోనా సెకండ్ వేవ్ వల్ల, ఆ తర్వాత వర్షాల కారణంగా పనులు ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే బల్కా సుమన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ప్రారంభం కాలేదంటున్నారు జనం. నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదంటున్నారు జనం.